ले बैठने दे। అనపనే రాజకుమారి కనీసం తోటి మహిళ అని కూడా చూడకుండా అందులో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళ ఎస్ఐ గారిని సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి మాటలు మాట్లాడుతూ అసలు ఒకవైపున పోలీసులకు సహకరించాల్సినటువంటి ఉన్నతమైనటువంటి పదవులు చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులకు సహకరించి వాళ్ళ నిరసన తెలియజేసుకోవాల్సింది పోయి ఒకవైపున మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు ఏమాత్రం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా సాక్షాత్ ఒక ఐపీఎస్ అధికారిని ఏ విధంగా మాట్లాడాడో చూసాం. మరి నల్లపల్లి రాజకుమారి గారు ఈ దరిద్రం అంతా కూడా దళితుల వల్లే వచ్చిందని చెప్పేసి ఆమె అన్నట్లుగా నేను ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయండి. అసలు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని తన మనసులో మాట బయటపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు రాజధానికి నాకు సహకరించినటువంటి దళిత సోదరులకి జ్ఞాపకంగా నేను 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాజధానిలో నెలకొల్పుతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ తన గత 5 సంవత్సరాల పరిపాలనలో అదే దళితుల్ని దారుణంగా మోసం చేసి హింసించి అధికారాన్ని కోల్పోయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ముస్లిం మైనార్టీ సోదరులే జగనన్న కండగా నిలబడ్డారు అనే అక్కసుతోటి ఆయన ప్రవర్తించి ఆయన ఆ విధంగా తన వాళ్ళతో మాట్లాడించడం అనేది ఎంతవరకు న్యాయం కాదు. చంద్రబాబు నాయుడు ఆ విధంగా అన్నప్పుడు ఎవరు ఏమి అనలేకపోయారు, ఏమి చేయలేకపోయారు. అదేవిధంగా వర్ల రామయ్య గారు కానివ్వండి, సోమరెడ్డి మంత్రి అప్పుడు పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి కానివ్వండి, కోన రవికుమార్ కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, చింతమనేని ప్రభాకరు, సాక్షాత్తు కొడలి శివప్రసాద్ రావు, ఇలాంటి వ్యక్తులు ఎంత దారుణంగా సభ్య సమాజాన్ని కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ అనేది ప్రజల కోసం పనిచేయాలి, చంద్రబాబు కోసం పనిచేసే విధంగా ఆయన ఆ రోజున తీసుకొచ్చాడు. సార్, ఈ రోజున ఒక మహిళ ఉద్యోగిని సాక్షాత్తు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఆమె అన్నట్లుగా ఆమె మరి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారండి. మా మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి IPC 353, అదేవిధంగా IPC 506, 509 రెడ్ విత్ 34 ప్రకారం ఆమె పెట్టినటువంటి కంప్లైంట్కి అనుగుణంగా ఎఫ్ఐఆర్ నమోదైందండి. మరి 353 అయితే నాన్ బెయిల్బుల్ కేసు అది. అయినా సుప్రీంకోర్టు ఈ మధ్య ఇచ్చినటువంటి 7 సంవత్సరాల లోపల శిక్ష పడేవాడికి బెయిల్ స్టేషన్ బెయిల్ ఇవ్వమని చెప్పారు కాబట్టి చట్టానికి గౌరవించి ఇలా రాజకుమార్ గారు లొంగిపోవాలి. మరి అలాంటివి చేయకుండా మరి వాళ్ళు చట్టాలని మేనేజ్ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసే చెడ్డగుణం చంద్రబాబు నాయుడుకు ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడతాడని చెప్పేసి వాళ్ళందరూ భావించవచ్చు. కాబట్టి ఇవాళ సాక్షాత్తు పోలీసుల పట్ల జరిగినటువంటి ఈ దుశ్చర్యకి మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మరి రేపు సభ్య సమాజం ఎలా నిలబడుతుంది. మొన్ననే చూసాం మరి దళిత సోదరి శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని ఏ విధంగా అన్నారు. మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేనటువంటి తాడికొండ మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఈ విధంగా అక్కసును వెలిపిస్తున్నారు. సార్, అందరం కూడా ఇవాళ డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారు చాలా స్పష్టంగా నేను వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.